క్రికెట్ లో సెంచురియన్ టెస్ట్ అనేటువంటిది మాత్రం జీవితకాలం గుర్తుండిపోతుంది. కొన్ని కొన్ని ఇప్పుడు 83లో కపిల్ దేవ్ చేసినటువంటి 175 కావచ్చు, లేకపోతే T20 కప్ లో ధోని సాధించినటువంటి చెట్ల చివరి టైంలో సాధించి పెట్టినటువంటిది కావచ్చు. అట్లాగే ఇప్పుడు కోహ్లీ హిస్టరీలో ఇది ఒకటి నిలిచిపోతుంది. ఏనాడు విజయం దక్కనటువంటి సెంచురియన్ పార్క్ లో గెలుపొందడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. ఓవరాల్ గా అసలు సెంచురియన్ లోని సూపర్ స్పోర్ట్స్ పార్క్ లో 27 టెస్టులు ఆడిన దక్షిణాఫ్రికాకి ఇది 3వ ఓటమి అయితే, దక్షిణాఫ్రికాలో భారత్కి ఇది 4వ టెస్ట్ విజయం కావడం అన్నటువంటిది మరొక కీలకమైనటువంటి. కెప్టెన్ గా దక్షిణాఫ్రికా మీద విరాట్ కోహ్లీ టెస్ట్ విజయాలు 8 కావడం ఇంకొకటి అయితే, ఆ జట్టు మీద అత్యధిక టెస్టులు గెలిచినటువంటి సారథిగా పాంటింగ్ తో సమానంగా ఉండటం అన్నటువంటిది మరొక అద్భుతమైనటువంటిది. ఈ ఏడాది భారత్ జట్టు విజయంతో ముగింపు పలికింది, 8 విజయాలు సాధించడం అన్నటువంటిది. ఏడాది భారత బౌలర్లు ప్రత్యర్థుల్ని 200లోపు 12 సార్లు ఆల్అౌట్ చేసినటువంటి సందర్భాలు ఉంటాయి ఒకే క్యాలెండర్ ఏడాదిలో. 1978లో ఇంగ్లాండ్ మాత్రమే ఆ స్థాయిలో 13 సాధించినప్పుడు, ఇప్పుడు మనం 12, భారత్ కన్నా ఎక్కువ సార్లు ప్రత్యర్థుల్ని 200లోపు ఆల్అౌట్ చేసింది. అది మాత్రమే, ఓవరాల్ గా భారత జట్టు అన్ని విభాగాల్లో కలిపి అద్భుతమైనటువంటి విజయం సాధించింది. భారతీయులు కోరుకున్నటువంటి ఒక మొన్ననే వరల్డ్ కప్ దెబ్బతో తీవ్ర విరక్తితో ఉన్నటువంటి అభిమానులకి తీపి జ్ఞాపికను అందజేశారని చెప్పచ్చు.